క్రీస్తు నందు ప్రియా సంఘమ దేవుని మిడలార మన ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభములు ఉన్నాను దేవుడు మనలను మన కుటుంబాలను ప్రేమించి మరొక నూతన దినమును మన జీవితాల్లో మనకు అనుగ్రహించినందుకు మనందరి పక్షముగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మంచిది ప్రిలారా ఈ ఉదయకాలపు డివోషన్లో మనము ధ్యానించబోయేటటువంటి ధ్యానాంశము మన భక్తి ఎలా ఉండాలి క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా విశ్వాసులుగా దేవుని పట్ల మనకున్నటువంటి భక్తి ఎలా ఉండాలి అనేటటువంటి అంశమును గురించి మనము అధ్యయనం చేద్దాం ఈ అంశమును ధ్యానించుట కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము యోగు గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ వచనమును నేను చదువుతున్నాను యోగు గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ వచనము దయచేసి బైబిల్ ఉంటే తీసి చూడండి నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థమైన ప్రవర్తన నీకు నిరీ నీ నిరీక్షణకు ఆధారము కాదా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడివైన దేవ మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయ కాలము మీ వాక్యమును ధ్యానించుటకు మేము సిద్ధపడుతూ ఉండగా మీ సన్నిధి సహాయము మాకు తోడుగా ఉంచుమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని చూన్నాము తండ్రి ఆమెన్ మంచిలరా మనము చదివినటువంటి లేఖన భాగములో యోగు యొక్క స్నేహితుడైనటువంటి ఎలీఫజు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మనము చూస్తూ ఉన్నాం యోభు భయంకరమైనటువంటి శోధనలో శ్రమల్లో ఉండి తన సమస్తమును కూడా కోల్పోతూ ఉన్నటువంటి తరుణంలో ఎలీఫజు యోబుతో చెబుతూ ఉన్నటువంటి మాట ఇప్పుడు మనము చదివాం నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా నీవు జీవించినటువంటి యథార్థమైనటువంటి జీవితము నీకు లేక నీకు నిరీక్షణ ఆస్పదము కాదా అని ఎలీఫదు చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి సత్యాన్ని పురస్కరించుకొని మన యొక్క విశ్వాసము లేదా మన భక్తి మనకు ధైర్యాన్ని నిరీక్షణనిచ్చేదిగా ఉండాలి అని అంటే మన భక్తి ఎలా ఉండాలో లేఖనానుసారముగా ఒక మూడు సత్యాలు ఈ ఉదయ కాలము తెలుసుకుందాం అందులో మొట్టమొదటి సత్యము మన భక్తి పవిత్రమైనదిగాను నిష్కళంకమైనదిగాను ఉండాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకు తెలియచేస్తుంది మన భక్తి మనకు ధైర్యాన్ని నిరీక్షణను అనుగ్రహించాలి అని అంటే ఆ భక్తి పవిత్రమైనదిగా ఉండాలి నిష్కళంకమైందిగా ఉండాలని వాక్యములో మనం చూస్తాం ఒకసారి మీరు యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని మీరు చూస్తే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాను వారి యావత్ బాధలో యహలోక మాలిన్యము తనకు అంటకుండా కాపాడుకున్నటయే మరి పవిత్రమైన నిష్కళంకమైనటువంటి భక్తి అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పిల్లరా మన భక్తి మనకు ధైర్యాన్ని నిరీక్షణను అనుగ్రహించాలి అని అంటే అది పవిత్రమైంది గాను నిష్కళంకమైనదిగాను ఉండాలని చూస్తూ ఉన్నాం అలా ఉండాలి అని అంటే దిక్కులేని పిల్లను అలాగే విధవరాండ్లను వారి ఇబ్బందులలో మనము పరామర్శించేవారిగా ఉండాలి సో రెండోదిగా మనం ఆలోచించినట్లయితే మన భక్తి సంతుష్టి సహితమైనదిగా ఉండాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది అంటే మన భక్తిలో మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దానితో సంతృప్తిగా జీవించేవారిగా ఉండాలి దేవుడు మనకు ఏదైతే ఇచ్చాడో దాని ఎడల మనము ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి తప్ప అత్యాసక్తి అత్యాశ కానీ లేక ఇతరులకు ఉన్న దానిని బట్టి మనము మరి అసూయపడడం కానీ చేయకూడదు అని అంటాడు సో ఒకసారి మీరు బైబిల్ చూడండి తిమోతి మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచనాల్లో మనము చదివినట్లయితే సుతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది కోస్ నెంబర్ సెవెన్లో మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు ఈ లోకములో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు కలిగిన వారమై ఉండి వాటితో సంతృప్తిగా జీవింతుమంటాడు సో రెండవదిగా మన భక్తి మనకు ధైర్యాన్ని నిరీక్షణను అనుగ్రహించాలి అని అంటే మనము మరి సుష్టి సహితమైనటువంటి భక్తిని కలిగి ఉండాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అందుకనే ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవ వచనములో మనము చూస్తే అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవునియందు భక్తి భయము కలిగి ఉండని మహాభక్తుడైనటువంటి సలోమును మహారాజు మనకు తెలియచేస్తున్నాడు పిల్లల రెండవదిగా మన భక్తి మనకు ధైర్యాన్ని నిరీక్షణను అనుగ్రహించాలి అని అంటే మన భక్తి సంతృష్టి సహితమైనదిగా ఉండాలి మూడవది మన భక్తి ప్రేమను పంచేదిగా ఉండాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తుంది మన భక్తి ఇతరులకు ప్రేమను అందించేదిగా ఆప్యాయతను చూపించేదిగా అనురాగాన్ని పంచేదిగా ఉండాలని బైబిల్లో మనం చూస్తాం పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనంలో భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అలవరుచుకోండి అంటాడు మన భక్తిలో సహోదర ప్రేమ ఉండాలి అని అంటాడు అందుకే యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవయ వచనంలో ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధి అంటాడు సో మూడవదిగా పిల్లరా మన భక్తి మరి ప్రేమను పంచేదిగా ఉన్నప్పుడు ఆ భక్తి ద్వారా మనము ధైర్యాన్ని నిరీక్షణను అనుభవించగలుగుతాం సో ఈ ఉదయకాలపు డివోషన్లో మనము ధ్యానించినటువంటి అంశము మన భక్తి ఎలా ఉండాలి మన భక్తి ఎలా ఉండాలో వాక్యానుసారంగా మూడు విషయాలు తెలుసుకున్నాం అందులో మొట్టమొదటిగా మన భక్తి పవిత్రమైనదిగాను గాను ఉండాలని రెండవదిగా మన భక్తి సంతృష్టి సహితమైనదిగా ఉండాలని మూడవదిగా మన భక్తి క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచేదిగా ఉండాలని మనం తెలుసుకున్నాం అలాంటి మరి శ్రేష్టమైనటువంటి భయమును భక్తిని కలిగి మన ఆధ్యాత్మిక జీవితాల్లో అంచెలంచెలుగా పురోభివృద్ధి చెందే వారిగా ఉండాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధి మీ కొందనాలు అయా తల్ని మా భక్తి ఎలా ఉండాలో ఈ ఉదయకాలం మేము నేర్చుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ అయాతీ వాక్యము విన్నటువంటి బిడ్డలందరి జీవితాల్లో ఈ వాక్యము నీరు కట్టి ఫలింప చేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ త్రియేక దేవుని సన్నిధి సహవాసము సమాధానము ఆయన సన్నిధిలో తల వంచిన మనకు మన కుటుంబాలకు ఇప్పుడు యుగ యుగములు సదాకాలము తోడై ఉండి గాక ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్